ఇవాళ తెలంగాణకు ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ రానుంది. ఈ నెల 22వ తేదీ వరకు హైదరాబాద్లోనే ఉండనుంది చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ. మెడిగడ్డ నరం సుందిరలో పనిచేసిన అధికారులతో భేటీ కానుంది. రీసెర్చ్ ల్యాబొరేటరీలో బ్యారేజీల నమూనాలు పరిశీలించి అధికారులతో భేటీ అవుతారు కమిటీ సభ్యులు. ఇవాళ తెలంగాణకు ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ రానుంది. ఈ నెల 22వ తేదీ వరకు హైదరాబాద్లోనే ఉండనుంది చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ. మెడిగడ్డ అన్నారం సుందిరలో పనిచేసిన అధికారులతో భేటీ కానుంది. రీసెర్చ్ ల్యాబొరేటరీలో బ్యారేజీల నమూనాలు పరిశీలించి అధికారులతో భేటీ అవుతారు కమిటీ సభ్యులు. రైట్కి ఇదే అంశమే మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లలో అందిస్తారు. ఎస్ వేణు చెప్పండి, ఇవాళ తెలంగాణకు ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ రానుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే ఒక రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కోరడంతో ఇప్పటికే ఈ నెల 6వ తేదీన వచ్చి ప్రాజెక్టును సందర్శించి కొంతమంది అధికారులతో వారికి కావాల్సినటువంటి సమాచారం తీసుకున్నారు. అయితే ఇక ఈ రోజు మరొకసారి రెండవసారి ఈ రోజు రాష్ట్రానికి ఈ బృందం రానుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ముఖ్యంగా చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఈ కమిటీ 3 రోజుల పాటు జలసౌదలో వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో భేటీ కానుంది. ముఖ్యంగా బ్యారేజీలకు సంబంధించి నిర్మాణాల్లో పాల్పంచుకున్న ప్లానింగ్, హైడ్రాలజీ, డిపిఆర్ రూపకల్పన, డిజైన్లు, నిర్మాణదారులు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, అలాగే నాణ్యత నియంత్రణ విభాగము, రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ సంస్థ వీరితో పాటు విశ్రాంత ఇంజనీర్లతో కూడా ఈ బృందం భేటీ కానుంది. ఇక మొదటగా ఈ నెల 6వ తేదీన వచ్చినప్పుడు కొంత సమాచారం తీసుకున్నటువంటి ఈ బృందం ఇక ఈ రోజు మిగిలిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా భేటీ అయి ఇక మరింత సమాచారం కూడా తీసుకోనుంది. థ్యాంక్ యూ వేణు.